Thank you.
Thank you.
ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా తిమ్మాపూర్ గ్రామానికి ఈ మా గ్రామం తిమ్మాపూర్ గ్రామం ఇప్పటికే జిల్లాలోనే దత్తత గ్రామం కలెక్టర్ గారికి చాలా డెవలప్ జరిగింది ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్ననే సీసీ రోడ్లు పూర్తిగా చేసినాము పూర్తిగా 100% కూడా పూర్తి కాబోతున్నాయి ఈ ఊళ్ళో ఈరోజు ఈ గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల రూపాయలు మా ప్రశాంత్ రెడ్డి గారు అడగగానే వాళ్ళకి ఇచ్చినందుకు చాలా చిదిరావస్థలో ఉండి గ్రామ పంచాయతీ ఆ గ్రామ కమిటీ వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత ఇవ్వడం జరిగింది వారికి ఈ గ్రామం తరఫున మా మండల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తాను తిమ్మాపూర్ గ్రామ ప్రజల చిరకాల కోరిక నూతనమైనటువంటి స్థితిలవసం చేరుకున్నటువంటి భవనాన్ని తొలగించి కొత్త భవనాన్ని నిర్మించాలనేటువంటి ఒక మరి ఆకాంక్షను గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోగా మరి ఇక్కడ గ్రామ సర్పంచ్ చిన్నరెడ్డి మరి వారి యొక్క ఉప సర్పంచ్ వారి యొక్క పాలకవర్గం అదేవిధంగా గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజలు మంత్రి గారిని కోరగానే మంత్రి గారు మరి దాదాపు 20 లక్షల రూపాయలతోనే నూతనమైన గ్రామ పంచాయతీ భవనానికి మంజూరు చేయించడం జరిగింది గత సంవత్సరం మరి తక్కువ టైంలోనే మంచి మందిని ఒక గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించినందుకు మరి సర్పంచ్ గారికి అదేవిధంగా గ్రామ కమిటీ మెంబర్లకు గ్రామ ప్రజలకు మేము ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మంత్రి గారు ఈ గ్రామం అభివృద్ధిలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ వారు చిరకాలం వారి గుండెలో నిలిచిపోతారని ఈ సందర్భంగా మనం వేసుకుంటూ ఇంకా ప్రతిపక్షాల పార్టీలకు ఇక్కడ స్థానం లేదు మొన్న గౌరవ ఎంపీ అరవింద్ గారి గ్రామానికి వచ్చారు రా ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ మేము ఇక్కడనే ఉన్నాం చూడు ఈ గ్రామ పంచాయతీ భవనం ఎట్లా ఉంది గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం ఎట్లా ఉన్నాయి ఎట్లా ఆలవాస్తున్నాయో నీకు ఇవాళ కళ్ళ కట్టినట్లు ఇక్కడ కనబడతా ఉంటుంది దీన్ని చూస్తే ఒక మరి హైదరాబాద్లో ఒక సెక్రటరేట్ తలపించే విధంగా ఇవాళ ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మించుకున్నాం ఇదంతా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి చలవ వల్లనే ఇవాళ చేసుకున్నామని సందర్భంగా గర్వంగా చెప్పుకుంటాం ఈ సందర్భంగా మరి మరొకసారి గౌరవ మంత్రి గారికి ఈ యొక్క భవనం నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకున్నాం జై తెలంగాణ.